వచ్చే 30 రోజుల కాలాన్ని ధనుర్మాసం అని అంటారు. ఈ ధనుర్మాసంలో కొన్ని రోజులు మార్గశిర మాసం కాగా మరికొన్ని రోజులు పుష్యమాసం. ధనుర్మాసంగా వ్యవహరించే రోజులలో అన్ని వైష్ణవ ఆలయాలలో విష్ణు సహస్రనామ పారాయణలు, భగవద్గీత ప్రవచనాలు, ముకుందమాల పఠనాలు, గోదాదేవి విరచిత తిరుప్పావై పాసుర గానాలు వాటి వ్యాఖ్యానాలు వివరిస్తుంటారు. నిరంతర ఆరాధన వల్ల హృదయం శుచికాగా అవ్యక్తానందానికి లోనయ్యే ఈ 30 రోజులు పండుగనే తిరుప్పావై అని అంటారు. బ్రహ్మీ ముహూర్త వేళ చన్నీటి స్నానం చేసి నుదుటన తిరునామాలు ధరించి శ్రీమన్నారాయణుని అర్చిస్తారు. కన్నెపిల్లలు ఈ నెల రోజుల నోమును శ్రద్ధతో భక్తితో చేస్తే వారికి అనుకూలమైన భర్త లభిస్తాడని, జీవితం సుఖశాంతులతో నడుస్తుందని నమ్మకం. ధనుర్మాసం అంతా సాగే గోదాదేవి వ్రాసిన తిరుప్పావై పాసుర పట్టణాలు గురించి చెప్పుకోవాల్సింది ఎంతో ఉంది. తమిళనాడులోని శ్రీ వల్లీపుత్తూరు క్షేత్రంలో పట్టణాదుని జీవితకాలం 8వ శతాబ్దం అంటారు. ఆ పట్టణాదుని కుమార్తె శ్రీ గోదాదేవి. ఆండాళ్ 1716లో అవతరించి 16 వసంతాల పాటు నిత్య వసంతగానం చేసింది. తమిళంలో తిరు అంటే శ్రీ అని అర్థం, పావై అంటే నారము అని అర్థం. మహాభక్త కవయిత్రి గోదాదేవి ఆండాళ్ శ్రీ రంగనాథుని అర్చించిన శుభమాసం ధనుర్మాసం. శ్రీకృష్ణుని నాయకునిగా, అతనిని భర్తగా కోరి ధనుర్రాశితో మొదలయ్యే తమిళమాసం 30 రోజులు. రోజుకొక పాసురం చొప్పున రంగనాథుని కడకు వెళ్ళి సుప్రభాతాలను పాడింది. 30 పాసురాలు రచించి గానం చేసిందా భక్తురాలు. పాసురాల చివర ఎంబావై అనే మకుటం ఉంది కనుక దీనికి తిరుప్పావై అని పేరు. ఈ తిరుప్పావై మధురాది మధుర కావ్యం. ప్రాచీన శ్రీ వైష్ణవ సిద్ధాంతాలలో రహస్యాలు, ఉపనిషత్ రహస్యాలు, పాసురాలు గోదాదేవి నోట వెలువడినాయి. ఈ దివ్య ప్రబంధ పాసురాలు విని శ్రీ రంగనాథ స్వామి పరవశించి పరిణయమాడాడు. ద్వాపర యుగంలో రేపల్లెలోని గోపికలు వర్షవ్యాజమున నోచిన నోమును ఇతివృత్తంగా తీసుకొని గోదాదేవి ఆత్మతత్వ అనుభూతి ప్రేరకంగా మధురగేయాలతో శ్రీరంగనాథుని కీర్తించింది. తిరుప్పావై అంటే శ్రీవ్రతం లేదా భాగవతంలో పేర్కొన్న శ్రీ కాత్యాయని వ్రతం. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ద్వాపర యుగంలో ఆనాటి రేపల్లెలో చిలిపి కృష్ణుడి శృంగారలీలలో హర్షించలేని పెద్దలు ఆడపిల్లలను గడప దాటి వెళ్లరాదని ఆంక్షలు పెట్టారు. ఆ ఏడాది వర్షాలు పడలేదు. బీడులు ఎండి గడ్డి దొరకక గోమాతలు, అందువల్ల పాలు లేక గోపాలక కుటుంబాలు బాధలు పడ్డాయి. ఆడపిల్లలకు ఆంక్షలు పెట్టి నోములు మాన్పించినందువల్ల ఈ అనర్ధాలు వచ్చాయని పురోహితులు చెప్పారు. కన్నెపిల్లలంతా ధనుర్మాసంలో కాత్యాయనీదేవికి పూజలు చేయాలని చెప్పారు. పెద్దలంతా కృష్ణుడిని వేడుకున్నారు. దీని ప్రకారంగా కన్నెపిల్లలు తెల్లవారుజామునే నిద్రలేచి కృష్ణుడిని మేల్కొల్పాలి. శంఖాలు, బాకాలు, డక్కాలు అడిగి తెచ్చుకొని సంబరాలు చేస్తూ యమునా నదికి వెళ్ళి చలిలో స్నానాలు చేయాలి. తరువాత అమ్మవారికి పూజలు చేయాలి. ఈ నెల రోజులు వాళ్ళు ఎన్నో నియమాలు పాటించాలి. తిరుప్పావై వివరణ. తిరుప్పావై పాసుర ప్రబంధం 4 భాగాలుగా అమరింది. 1 నుంచి 5వ గీతం వరకు కన్నెపిల్లలంతా తమకు మంచి భర్త లభించాలని, అందరూ చల్లగా ఉండాలని కోరుకునే పాటలు. 6 నుంచి 15 వరకు ఆండాళ్ ఇంటింటికి వెళ్ళి తన స్నేహితులైన గొల్లభాములను నిద్రలేపి యమునా నది స్నానాలకు రమ్మని పిలవటం. 16 నుంచి 21 వరకు పాడే పాటలలో కన్నెలందరూ నందగోపుని ఇల్లు చేరటం, ద్వారపాలకులను నిద్రలేపి వారి అనుమతితో లోపలికి వెళ్ళటం, అక్కడ ముందుగా యశోదానందులను మేల్కొల్పి కృష్ణుడి మందిరం వైపు పోబోయి ఆగి పొరపాటు తెలుసుకొని అన్నగారైన బలరామస్వామిని నిద్రలేపుతారు. ఆ తరువాత శ్రీకృష్ణుని అంతఃపుర వాటికకు వెళతారు. 22 నుంచి 28 గీతాల వరకు కృష్ణదేవుని దర్శనం, నిద్రిస్తూ ఉన్న ఆ లీలకృష్ణుడి మేల్కొల్పు ఉన్నాయి. 29వ పాసురంలో అన్ని వరాలతో పాటు మనసారా కోరుకునే వరం, అదే శ్రీకృష్ణుని సఖ్యం, శ్రీకృష్ణుని చూడాలన్న కోరిక, జన్మజన్మలకు
వారికి అదే కావాలని మథుర భక్తులైన గొల్లభామలు కోరుకున్న వైనం ఉన్నాయి. ఈ 29వ పాసురంలో గొల్లభామలు, నువ్వు కేవలం మాకోసమే ఈ గోకులంలో పుట్టావు, మేము ఎన్నటికీ నీకు దూరంగా కాకుండా కాపాడు, ఇదే మేము కోరుకునే వరం అని కోరుకుంటారు. ఇక తరువాతది 30వ పాసురం ఫలశ్రుతి మంగళశాసనం. తెలుగులో గోదాదేవి చరిత్ర. శ్రీకృష్ణదేవరాయలు 1519లో కళింగ దండయాత్రకు వెళ్తూ విజయవాడ వద్ద ఉన్న శ్రీకాకుళంలో ఒక రాత్రి విడిది చేశారు. శ్రీకాకుళంలో వెలసి ఉన్న ఆంధ్ర మహావిష్ణువు ఆ రాత్రి రాయలవారికి కలలో కనిపించి ఒక వింత కోరిక కోరారు. తన సిగలు ముడిచి విడిచిన దండను దేవుడి మెడలో వేసి వరించిన ఆండాళ్ మధుర ప్రణయ గాథను తెలుగులో ప్రబంధంగా వ్రాసి సమర్పించమని ఆదేశించారు. రాయలవారు భగవదాజ్ఞను శిరసావహించి ఆముక్తమాల్యత ప్రబంధాన్ని రచించారు. ఆముక్తమాల్యత అంటే తాను తన తలపై ధరించి విడిచిన మాలను ఇచ్చినది అని అర్థం. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యత ప్రబంధాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమలలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితమిచ్చారు.